వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 1 నుంచి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. గ్రహస్థితి ప్రకారం ఖర్చులు అయితే పెరుగుతాయి, మరి ఆరోగ్య ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి, కాబట్టి మీరు ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ రాశి వారి విజయానికి అధిక సంభావ్యత ఉండి, మరి ఉద్యోగం వ్యాపారంలో సమర్థత మిమ్మల్ని పోటీదారుల కంటే ముందుంచుతుంది. కెరీర్ కోణం నుంచి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. 10 అధిపతి శని మీ పరిస్థితి బలోపేతం చేయడానికి నెల మొత్తం కూడా 11 ఉంటాడు. అనుకున్న అవకాశాలు ఉంటాయి, మరియు సీనియర్లు అధికారుల కార్యకలాపాల పురోగతులు సంతృప్తి చెందుతాయి, మరియు మంచి ప్రమోషన్ అవకాశాలు కూడా చాలా ప్రముఖంగా ఉన్నాయి. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే, 5 అధిపతి అయిన సూర్యుడు నెల ప్రారంభంలో గురువు మరియు శుక్రుడితో పాటు 1 ఉంటాడు. అలాగే శని 11 నుండి 5 ప్రవేశించి బృహస్పతి 5 చూస్తాడు. ఈ కారణంగా స్థానికులు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు చదువుపై దృష్టి పెడతారు. కుటుంబానికి నెల అనుకూలంగా ఉంటుంది. 10 అధిపతి శని 11 కూర్చుని ఉంటాడు. మరి బృహస్పతి, శుక్రుడు, సూర్యుడు 1 ఉంటాడు. 2 అధిపతి అయిన శుక్రుడు 1 ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. కానీ మీరు మీ స్వభావంతో కొంచెం గర్వంగా మారతారు. మరి మీరు వేరువేరు కుటుంబ సభ్యులు కించపరిచేలా మాట్లాడడం ముగిస్తుంది. మనం ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే నెల ప్రారంభంలో 5 అధిపతి అయిన సూర్యుడు, శుక్రుడు మరియు బృహస్పతితో పాటు 7 కూడా చూస్తాడు. ప్రేమ వ్యవహారాలు మరియు మీ ప్రేమ భాగస్వామికి వివాహం చేసుకోవడంలో విజయవంతం కావడానికి ఇది ఉత్తమమైన సమయము. ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆర్థిక స్థితి కూడా మాట్లాడినట్లయితే పెద్ద హెచ్చు తగ్గులు మరియు పతనాలు తెస్తుంది. 12 కుజుడు, రాహువు, బుధుడు కలయిక వలన ఖర్చులు కూడా ఊహించిన విధంగా పెరుగుతాయి. మీ జీవితంలో కొత్త ఆర్థిక సవాళ్ళు ఉండవచ్చు. కానీ సానుకూల అంశం ఏమిటంటే శని కూడా ఈ నెలలో 11 రావటం వల్ల ఆర్థిక ప్రణాళికలు బలపరుస్తారు. ఆరోగ్యపరంగా బలహీనంగా ఉంటుంది. మీ జాతకానికి అధిపతి కుజుడు రాహువుతో పాటు 12 ఉంటాడు. ఇది వివిధ రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా తీసుకువస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మిగతా అన్ని విషయాలను కూడా బాగానే మంచి ఫలితాలు అయితే వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం 2024 మేషరాశి యొక్క వ్యాపారస్తులను గమనించినట్లయితే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎంతో అనుకూలంగా అద్భుతంగా అయితే ఉంటుంది. ముఖ్యంగా 1 వరకు కూడా గురువు యొక్క దృష్టి 7 ఉండటం వలన ఈ రాశి వారు చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారంలో అభివృద్ధిని ఎంతో చూస్తారు. కొత్త వ్యక్తులతో భాగస్వామి వ్యాపారము ప్రారంభించడం కానీ కొత్త వ్యాపారము ప్రారంభించడం కానీ చేస్తూ ఉంటారు. మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంతో పాటుగా కొత్త ప్రాంతంలో వ్యాపార శాఖలను ప్రారంభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారపరంగా గతంలో ఉన్న న్యాయ వివాదాలు కానీ సమస్యలు కానీ ఈ యొక్క సంవత్సరము 2024 ప్రథమాత్మంలోనే తొలగిపోతూ ఉన్నాయి. మీ ఆలోచనలు సరైనటువంటి ఫలితాలను ఇవ్వటము మరియు నిజాయితీగా ఉండటం వలన మీరు మీ యొక్క వినియోగదారుల యొక్క నమ్మకాన్ని వ్యాపారంలో విజయాన్ని పొందుతారు. అయితే ఇదే సమయంలో ఆర్థిక అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలను పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఉపయోగించటం వలన ఈ సమయంలో మీరు ఎక్కువగా డబ్బు పొదుపు చేయలేకపోతూ ఉంటారు. 1 గురువు 2 ఇల్లైన వృషభ రాశిలోనికి మారటంతో వ్యాపార అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధికి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధికి కావలసినటువంటి ఆర్థిక సహాయం ఎంతో అందుతుంది. అంతేకాకుండా గతంలో మీకు రావాల్సి ఉండిపోయినటువంటి డబ్బు కానీ లేదా మీకు గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బు కానీ రావటం వలన వ్యాపారంలో పెట్టుబడికి ఎంతో సాయం అవుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా రాహువు 12 సంచారం చేస్తాడు. ఈ యొక్క సంచారం కారణంగా మీరు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పనుల్లో ఆటంకాలు కల్పించడానికి మరియు మీ గురించి, మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. మీ యొక్క పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. కానీ మీ నిజాయితీ మరియు మీ తెలివి కారణంగా మీరు మీ చెడు చేయాలని ప్రయత్నించే వారి యొక్క ప్రయత్నాలను మీరు అడ్డుకుంటూ ఉంటారు. అయినా కూడా మీరు ఎవ్వరికీ గుడ్డిగా నమ్మకుండా పనిచేయడం చాలా మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ఈ యొక్క నిర్లక్ష్యం లేదా బద్ధకం మీకు నష్టపోయేలాగా చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ సంవత్సరం అయ్యాక మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి
మీరు పనిని ప్రాధాన్యత ఇవ్వటం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క 2024 సంవత్సరంలో మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందని తీసుకున్నట్లయితే, ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఏప్రిల్ తర్వాత నుంచి చాలా మంచి ఫలితాలే వస్తాయి. ఏప్రిల్ వరకు కూడా గురు గోచారము ఒకటవ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగంలో వచ్చినటువంటి మార్పులు ఆనందాన్ని ఇవ్వకపోవడం జరుగుతుంది. అయితే సంవత్సరం మొత్తం కూడా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అసంతృప్తి అనేది కొంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ ఉద్యోగాన్ని పూర్తి స్థాయి ఉత్సాహంతో చేయగలుగుతారు. మే నుంచి గురు గోచారము రెండు ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో పదోన్నతి లభించడం కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతూ ఉంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి అవటం వలన ఉత్సాహంగా పదోన్నతి కారణంగా వచ్చిన బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ సమయంలో మీపై అధికారుల మద్దతు కూడా ఉంటుంది. అంతేకాకుండా మీ మాటకు విలువ పెరగటము, మీ కార్యాలయంలో మీ గౌరవ మర్యాదలు పెరగటం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతలను బద్ధకం కారణంగా నిర్లక్ష్యం వల్ల కానీ పూర్తి చేయలేకపోతూ ఉంటారు. దాని కారణంగా మీపై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీ తప్పులను తొందరగానే తెలుసుకుని సరిదిద్దుకుంటారు కాబట్టి ఈ సమస్య మీ వృత్తిపై ఎటువంటి ప్రభావాన్ని అయితే చూపదు. సంవత్సరం మొత్తం కూడా రాహు గోచారం 12 ఉండటం వలన మీరు రహస్య శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరము. మీరు సాధిస్తున్న విజయాల కారణంగా మీ యొక్క సహ ఉద్యోగులు కానీ ఇతరులు కానీ మీపై ఈర్ష కారణంగా మీ గురించి తప్పుడు ప్రచారాలు చేయడం కానీ లేదా ఉద్యోగానికి హాని కలిగించే ప్రయత్నించడం కానీ చేస్తూ ఉంటారు. దీని కారణంగా అప్పుడప్పుడు మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు చెడు అడ్డుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ సమస్య కారణంగా మేషరాశి వారి కుటుంబ జీవితంగా ప్రథమార్థంలో గురుదృష్టి 7, 5, 9 ఉండటం వల్ల మీ కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా మీ పిల్లలకు మీ జీవిత భాగస్వామికి మరియు మీ ఇంట్లో పెద్దలకు సంవత్సరం బాగా కలిసి వస్తుంది. వారితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఏప్రిల్ చివరి వరకు గురువు దృష్టి 7 ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి వారు చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటూ ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో సహకారం అందిస్తారు. లక్ష్యాలను నేర్చుకుంటారు. అష్టమ స్థానంపై శని దృష్టి కారణంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి విలువైన వస్తువు కానీ డబ్బు కానీ ఈ సమయంలో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మే 1 నుంచి కూడా వీరికి గోచారం 2 ఉండడం వల్ల మీ కుటుంబ అభివృద్ధి కూడా ఎంతో మెండుగా ఉండబోతుంది. విద్యార్థుల విషయానికి కనుక తీసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో గురువు దృష్టి 5 మరియు 9 ఉండడం వల్ల ద్వితీయార్థంలో గురువు గోచారం 2 సంతరించడం వల్ల మీరు చదువులో రాణిస్తారు. మే 1 వరకు కూడా గురువు గోచారం 1 ఉండటం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి మీలో పెరుగుతుంది. మీరు పడ్డున్న కష్టానికి ఫలితం లభిస్తుంది. గురువు దృష్టి 9 ఉండడం వల్ల అనుకున్న విద్యాలయంలో ప్రవేశం లభిస్తుంది. అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేయాలని వారి యొక్క సమయం నెరవేరుతూ ఉంటుంది. మే నుంచి గురు గోచారం 2 అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల విద్యార్థులకే కాకుండా ఉద్యోగస్తులకు కూడా సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది, బద్ధకాన్ని అహంకారాన్ని విడిచిపెట్టండి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మేషరాశి వారు ప్రధానంగా రాహుకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 12 ఉంటుంది కాబట్టి శారీరక మరియు మానసిక ఆరోగ్యాల కారణంగా బాధపడేటటువంటి వ్యక్తులు ఉంటుంది. రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గించుకోవడానికి రాహు మంత్ర జపం చేయటం లేదా ప్రతిరోజు రాహుస్తోత్రం మరియు దుర్గాస్తోత్రం చదవటం వలన, అంతేకాకుండా దుర్గా సప్తసతి పారాయణ చేయటం వలన రాహు ప్రభావం తగ్గుతుంది. రాహు మనను ప్రలోభ పెట్టే గ్రహం కాబట్టి రాహు ప్రభావం లొంగకుండా ఉండడానికి పైన చెప్పిన స్తోత్రాల్లో పాటుగా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా అహంకారానికి లోనుకాకుండా ఉండడం చాలా మంచిది. మే 1 వరకు కూడా గురువు గోచారం 1 ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మరియు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువుకు పరిహారాలు చేయించుకుంటే సరిపోతుంది. ముఖ్యమైనటువంటి ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో విజయాలు వస్తూ ఉంటాయి. గురువులు గౌరవించడము, గురువు ప్రభావం తగ్గించుకోవడం వల్ల ఎన్నో ప్రభావాల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలన్నీ ఏర్పడుతూ ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నస్తు లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.